వల్లీశ దేవసేనేశ భక్త పాలన తత్పరా దరహాస ముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే సుబ్రహ్మణ్య నమోస్తుతే. జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదులు వారు అందించిన స్తోత్ర సాహిత్యంలో ముఖ్యమైనటువంటి స్తోత్రం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. దీని ఆధారంగా వివిధ శాస్త్రాల్లో చెప్పబడ్డ సుబ్రహ్మణ్య వైభవాన్నంతటిని ప్రస్తావన చేయడం జరుగుతోంది. సదా బాల రూపాపి విఘ్నాద్రి హంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాది మృగ్యా గణేశాభిధామి విధత్తాం శ్రియంకాపి కళ్యాణమూర్తి నజానామి శబ్దం నజానామి చార్థం నజానామి పద్యం నజానామి గద్యం చిదేకాషడాస్యా హృది ద్యోతతే మే ముఖాన్నిస్సరం తే గిరశ్చాపి చిత్రం మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహచ్చిత్తగేహం మహీదేవదేవం మహావేదభావం మహాదేవ బాలం భజే లోకపాలం. ఈ సుబ్రహ్మణ్య స్తోత్రంలో ప్రధానంగా ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యాన్ని ఇందులో అడగడం జరుగుతుంది. అదేవిధంగా అకాల మృత్యువు అపమృత్యువులు బాధలు లేకుండా ఉండడం. తర్వాత ఇది జ్ఞానం, ఇది అత్యంత ప్రధానమైనటువంటిది. వీటిని ఇందులో ప్రయోజనంగా ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతిగా మనం భావించవచ్చు. చివరి శ్లోకాల్లో వాటినే తెలియజేశారు గురువులు. మరొక విశేషం, స్తోత్రం అనగానే దాని కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ స్తోత్రంలో ఏ దేవతని మనం పూజిస్తున్నామో ఆ దేవత రూపవర్ణన ఉండాలి. రెండవది ఆ దేవత యొక్క మహిమ, మూడవది ఆ దేవత యొక్క లీల, నాలుగవది గుణములు, ఐదవది తత్వము, ఆరవది నామములు. ఈ ఆరు కలిస్తేనే స్తోత్రం అనిపించుకుంటుంది. అందుకు స్తోత్రం ఆధారంగా మనం ఆ దేవత యొక్క నామ రూప గుణ లీల మహిమ తత్వం అనే ఆరు అంశాలు మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంత తత్వాన్ని అంత లీలని ఒక్క మాటలో పెడతారు మహాస్తోత్రకర్తలు భగవత్పాదుల వారు కూడా. అందుకే మనకి అనేకమైన సుబ్రహ్మణ్య లీల మహిమ సారములు నిక్షిప్తం చేశారు. ఇక్కడ నుంచి ఇప్పుడు నుంచి మనం చెప్పుకోబోతున్నటువంటి ఐదవ శ్లోకం నుంచి వరుసగా కొన్ని శ్లోకములు మనల్ని తిరుచెందూరు క్షేత్రానికి తీసుకువెళ్తున్నారు గురువుగారు. అది ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆ పర్వతం, అందులో గుహలో స్వామి, ముందు సముద్ర తీరం, అక్కడి నుంచి గుహ, గుహలో స్వామి వర్ణన. అలా మనకి తన వర్ణనా నైపుణ్యంతో మన అక్కడున్నట్లు ఒక భావన చేస్తారు, లేదా ఆ క్షేత్రం ఇక్కడున్నట్లు భావనకైనా తీసుకువస్తారు. పైగా స్వామి రూపవర్ణన ఇందులో అద్భుతంగా ఉంటుంది. ఇది వర్ణన అనేది మామూలు భాష, ధ్యానం అనేది అసలైన భాష. ఇందులో స్వామి యొక్క స్వరూపాన్ని ఆపాద కేశాంతం వర్ణిస్తూ ఉంటే శ్రద్ధగా విన్నవాళ్ళకి ధ్యానమే అవుతున్నది. భగవద్ రూపధ్యానానికి కొన్ని ప్రత్యేకమైన ప్రభావాలు ఉంటాయి. తిరుచెందూర్ అనేటువంటిది తమిళనాడులో సముద్ర తీరంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రం. ఇది స్వామి క్షేత్రములు దక్షిణాపథంలో చాలా చాలా మనకు కనబడుతూ ఉంటాయి. భారతదేశంలో ఒక్కొక్క దేవతా ఉపాసనా సంప్రదాయం ఒక్కొక్క ప్రాంతంలో వర్ధిల్లుతుంది. అంతేగాని ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం అనడానికి లేదు. సుబ్రహ్మణ్య ఉపాసన మొత్తం దక్షిణాపథంలో చాలా విస్తారంగానే ఉంది. మనకి తమిళనాడులోనూ కర్ణాటకలోనూ తెలుగు నేలపై మలయాళంలో కూడాను సుబ్రహ్మణ్య ఉపాసన ఉంది. ఉత్తరాదిలో కార్తికేయుడు బ్రహ్మచారి అనొక భావన తప్ప ఇంత ఉపాసన విస్తరిల్లలేదు. దానికి సంబంధించినటువంటి ఉపాసకులు ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఉండడం చేత అది మరింత వర్ధిల్లింది. అంతేకాదు సుబ్రహ్మణ్యుడు ఒకనొక ప్రయోజనం కోసమని కైలాస పర్వతాన్ని విడిచిపెట్టి దక్షిణాపథానికి వచ్చాడు అనేటువంటిది పురాణములు చెప్తున్నటువంటి గాథ. ఆయన దక్షిణాపథానికి రావడం వల్లనే శివపార్వతులు కూడా ఆయన వెతుక్కుంటూ వచ్చారు. అప్పుడు దేవతల ప్రార్థన మేరకు శివుడు జ్యోతిర్లింగంగా అమ్మవారి శక్తిపీఠంగా నిలబడ్డారు. ఆ చోటే శ్రీశైల మహాక్షేత్రం అని చెప్తారు. ఇలా దక్షిణాపథానికి సుబ్రహ్మణ్యుడు రావడం వల్ల దక్షిణాపథంలో అగస్త్య మహర్షి మొదలైన వారు దక్షిణాపథానికి విచ్చేసినప్పుడు సుబ్రహ్మణ్యుని ఉపాసన చేసి ఆయన యొక్క ఉపాసనా సంప్రదాయాన్ని ఇక్కడ విస్తరిల్లజేశారు. కనుక ఇదంతా వ్యాపించింది. తెలుగువారు కన్నడిగులు మాత్రం సుబ్రహ్మణ్యుని ప్రధానంగా సర్పరూపంలో ఆరాధిస్తారు. తమిళనాడులో సర్పరూప భావన ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ప్రధానంగా సుబ్రహ్మణ్యుని విగ్రహ రూపంలోనూ ఆరాధించడం మనకు కనబడుతూ ఉంటుంది. అయితే వాళ్ళకు కూడా నాగప్రతిష్టలు నాగదేవతల ఆరాధనలు తమిళనాడులో కూడా విశేషంగా ఉన్నాయి. నాగర్కోయిల్ మొదలైన పేర్లతో కూడా నాగ సంబంధమైన క్షేత్రములు. మరి తెలుగువారికి కన్నడుగులకు మాత్రం సుబ్రహ్మణ్యుడు అంటే సర్పరూపమే స్ఫురిస్తూ ఉంటుంది ఎక్కువగా. కర్ణాటకలో మనకి కుక్కే సుబ్రహ్మణ్యం, ఘాటీ సుబ్రహ్మణ్యం ఇలాంటి క్షేత్రాలు చాలా చాలా ఉన్నాయి.
తమిళనాడులో అయితే తిరుచెందూరు, తిరుత్తణి, పళని, తిరుపతి కుండ్రం, పళముదిరిచోళై ఇలా చెప్పబడుతూ చాలా క్షేత్రములు మనకు కనబడుతూ ఉంటాయి ఇక్కడ. అలాంటి సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో తిరుచెందూర్, ఇది ఆరుపడే వీడు అని చెప్పబడుతున్న ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒక ప్రసిద్ధమైన క్షేత్రం. దేని ప్రత్యేకత దానిదే. తిరుత్తణిలో వల్లీదేవ సేనా సమేతుడే కనిపిస్తూ ఉంటాడు. పళనిలో దండాయుధపాణిగా గోచరిస్తూ ఉంటాడు స్వామి. ఇక్కడ గుహాంతర్వర్తయ్య కూడా స్వామి అద్భుతమైన రూపంతో దర్శనమిస్తూ ఉంటాడు. ఇది విశేషించి ఈ క్షేత్రంలో స్వామి చేసినటువంటి అసుర సంహార గాథ ముడిపడి ఉంది. స్కందపురాణంలో స్వామివారి తిరుచెందూరు క్షేత్రంలో సూరపద్ముడనే రాక్షసుణ్ణి సంహరించాడు అంటూ చక్కగా వర్ణన చేశారు. అవన్నీ కూడా ఈ స్తోత్రంలో తెలియజేస్తారు గురువులు. అయితే ఇప్పుడు మనం క్షేత్రంలో స్వామివారిని దర్శించే విధానం, భగవత్పాదులు వారు ఏ విధంగా చూశారు అనే దాన్ని మనకిందులో ప్రత్యక్షం చేశారు. సామాన్యులు క్షేత్రాన్ని చూడడం వేరు, మహాత్ములు ఒక క్షేత్రాన్ని చూడడం వేరు. సామాన్యులు చూస్తే ఏదో శక్తివంతమైన దేవుడు అంటారు, ఒక నామం అనుకుంటారు, దండం పెట్టి వచ్చేస్తారు. మహాత్ములు తపశ్శక్తి సంపన్నులు, శాస్త్రజ్ఞానం కలిగిన వారు కనుక ఆ క్షేత్రం ఏంటి, అందులో ప్రత్యేకత ఏమిటి, ఆ దేవతాస్వరూపంలోని విశేషం ఏంటి, ఆగమాలు ఎలా వర్ణిస్తున్నాయి, పురాణాలు ఎలా చెప్తున్నాయి, ఇవన్నీ వాళ్ళకి తెలిసి మరింత భావంతో అనుభూతితో చూస్తారు. ఇక సిద్ధ పురుషులైతే తపశ్శక్తి చేత అక్కడ దేవతామూర్తిని హృదయంతో అనుబంధంగా సాక్షాత్కరింపజేసుకోగలరు. ఇప్పుడు భగవత్పాదుల వారు శాస్త్రజ్ఞానం మాత్రమే కాకుండా అటువంటి దేవతా సాక్షాత్కారం పొందగలిగినటువంటి మహాత్ములు గనక వారి అనుభూతి మరింత ప్రగాఢంగా ఉంటుంది. వారి వాక్యాల ఆధారంగా మనం తిరుచెందూరు స్వామిని మరింత అద్భుతంగా దర్శించవచ్చు. ముందుగా సముద్రం, సముద్ర తీరం కదా పర్వతం అనేది, ఆ సముద్ర తీరంతో వర్ణిస్తున్నారు. నువ్వు సముద్ర తీరంలో ఎందుకున్నావు స్వామి అనే దాన్ని ఒక అత్యద్భుతమైన తాత్విక కోణంలో వర్ణిస్తున్నారు. యదా సన్నిధానం గతా మానవామి భవాంబోధిపారం గతాస్తే తదైవ ఇతి వ్యంజయన్ సింధు తీరే ఆస్తే తమీడే పవిత్రం పరాశక్తి పుత్రం. సంసార సముద్రం అనే మాట అందరూ వింటూ ఉంటారు, కానీ దాటాలని అనుకునే వాళ్ళు కోటుకు ఒకడు కూడా ఉండడు. ఈ సముద్రంలో మునిగిపోతూ తేలుతూ కొట్టుకుపోతూ ఉండడమే తప్ప దీనికి ఒక ఒడ్డుందని కూడా ఎవరు భావించరు. అసలు సముద్రం అని ఎంతమందికి తెలుసండి, మునిగిపోవడం తప్ప. బయటపడాలి, ఒడ్డుకు చేరాలనే కోరిక అనేక జన్మలెత్తిన తర్వాత వాటి పుణ్య విశేషించేది ఏ ఒక్క జీవుడికో వస్తుంది, తరించాలి అనే కోరిక. అలా తరించాలనే కోరికున్నటువంటి కోట్ల కొలదిలో ఏ ఒక్కడో ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నించిన కోట్ల కొలదిలో ఒక్కడు మాత్రమే ముక్తిని పొందగలడు. ఇదే మాట కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు కదా, మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత అన్నాడు. అందుకు సంసార సముద్రం ఎప్పుడు పడ్డామో తెలియదు. ఇందులో వెతికితే, చరిత్ర వెతికితే మూలం దొరకదు. ఎలా బయటపడతామా అనేది చూడాలి తప్ప ఎప్పుడు పడ్డామో తెలియదు మనకి. ఎన్ని జన్మలు, కోట్ల జన్మలు ఇందులో గడిచిపోయి తెలియదు. ఇన్ని కోట్ల జన్మలు గడిచిపోయిన ఎలా చెప్పగలుగుతున్నామంటే మనకు సంసారం అలవాటైనంతగా పరమాత్మ అలవాటు కాలేదు. సంసారం అలవాటైంది కనుకనే వదులుకోలేకపోతున్నాం. పరమాత్మ కొంచెం రుచి తగిలినా వదులుకోలేము. సంసారం అనేక జన్మల నుంచి పుడుతూ చస్తూ, చస్తూ పుడుతూ, చచ్చుచు పుట్టుచును మరల చర్విత చర్వణులైన వారి కిందని ప్రహ్లాదుడు చెప్పినట్టు కొట్టుకుపోతున్నాం. అయితే ఇలాంటి సంసార సముద్రంకి ఒడ్డెక్కడో తెలియదు, బయటపడ్డం ఏంటో తెలియదు. స్వామి ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే నా సన్నిధికి చేరతారో వాళ్ళు సంసార సముద్రపు ఒడ్డుకు చేరినట్లే అని చెప్పడం కోసమా స్వామి నువ్వు సముద్రపు ఒడ్డున ఉన్నావు అని ప్రశ్న వేశారు. ఇక్కడ స్వామి సముద్రం ఒడ్డున ఉండడానికి కారణం ఏంటంటే నన్ను చేరిన వారు సంసార సముద్రానికి ఒడ్డును చేరతారని చెప్పడానికి సంకేతంగా నువ్వు ఇక్కడ నిలబడి ఉన్నావా. యదా సన్నిధానం గతామానవామి, మానవులు నా సన్నిధానానికి చేరుకుంటే భవాంబోధిపారం గతాస్తే తదైవ, వాళ్ళు సులభంగా సంసార సముద్ర పొడ్డును చేరుకుంటారు అని ఇతి వ్యంజయన్ ఈ భావాన్ని తెలియజేస్తూ సింధు తీరే ఏ ఆస్తే, సముద్ర తీరంలో ఎవడున్నాడో ఆ పరాశక్తి పుత్రుడైన పవిత్రమూర్తిని నమస్కరిస్తున్నాను అన్నారు. సుబ్రహ్మణ్యుని చూడగానే ఇద్దరూ గుర్తురావాలండి, ఒకరు పరాశక్తి, ఇంకొకరు పరమేశ్వరుడు. వారు ఉభయుల యొక్క ఏకస్వరూపము. శివస్వం శక్తిస్వం తదుభయతమైక్యం పృథగసి అనేటువంటి శ్లోకంలో స్కందలహరులు అదే చెప్పారు. శివశక్తుల ఏకరూపమే సుబ్రహ్మణ్యుడు. శివుడు ప్రధానంగా పంచముఖుడు, సజ్జోజాత వామదేవి ఇత్యాది ముఖములు. శక్తి ప్రధానంగా ఏకముఖం, ఐదు ఒకటి కలిపితే ఆరే. అందుకు వారు ఉభయుల ఏకతత్వం ఒక్క రూపంలో కనబడుతుంది సుబ్రహ్మణ్యుని యందు. అందుకోసారి పరాశక్తి పుత్రం అంటారు, నమామీశపుత్రం అంటారు. ఇక్కడ ఉభయుల్ని మనం స్మరించుకోగలుగుతున్నాం. పరాశక్తి పుత్రుడు, పవిత్రుడు. పవిత్రం అనే మాట చాలా విశేషం. బ్రహ్మ తన్మంగళం పరం అని
వేదవాక్యం. అత్యంత పవిత్రం ఏదయ్యా అంటే పరమతత్వం మాత్రమే, పరబ్రహ్మతత్వం మాత్రమే పవిత్రం. దాన్ని ధ్యానం చేస్తే చాలు మనం మంగళమైపోతాయంట. ఎందుకంటే శుద్ధమైన వాడు మాయాతీతమైన తత్వం ఏదో అదే పరబ్రహ్మతత్వం, ఆ పరబ్రహ్మతత్వం మాత్రమే పవిత్రం. అలాంటి పవిత్రమైన పరమేశ్వర తత్వాన్ని ఒక్కసారి హృదయంలో ధ్యానిస్తే మనం పవిత్రమవుతున్నాం. అందుకు అటువంటి పవిత్రమైన పరాశక్తి పుత్రుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ సముద్ర తరంగాలను చూస్తూ ఒక భావన చేస్తున్నాడు. ఎందుకంటే శంకరుడు గొప్ప కవి అన్నాం కదా, భావన ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే, యదాబ్ధేస్తరంగాలయం యాంతి తుంగాస్త దైవాపద సన్నిధౌ సేవతామ్మే ఇతి ఓర్మి పంక్తి ఋణాం దర్శయంతం సదాభావయే హృత్సరోజే గుహంతం. యథాబ్దే తరంగా, ఆ సముద్రం దగ్గర నిలబడి చూస్తూ ఉంటే ఆ ఒడ్డున అనేక తరంగాలు అంటే కెరటాలు ఉవ్వెత్తున లేచి మళ్ళీ వెనక్కి పడుతున్నాయి. అంటే లేచిన తరంగాలు అలా ఉండిపోవట్లేదుగా, వెనక్కి పోతున్నాయి. ఇది ఏం తెలియజేస్తుందంటే, నన్ను ఎవరు చేరుతారో వారు ఈ సంసార సముద్రంలో ఆపదలనే కెరటాలు లేచినప్పటికీ తిరిగి వెనక్కి లయమైపోతాయి. కనుక నన్ను ఆశ్రయిస్తే వాళ్ళ జీవితం అనే సముద్రంలో లేచేటువంటి ఆపదలనే కెరటాలు తిరిగి లయమవుతాయని చెప్పడానికి, లేస్తున్న కెరటం లేచినట్టు ఉండకుండా ఎలా లయమవుతుందో కలుగుతున్న ఆపదలు కూడా తొలగిపోతాయని చెప్పడానికి, ఆ స్వామి ఇక్కడ ఈ విధంగా నువ్వు ప్రకాశిస్తున్నావు అని మరొక భావం చెప్పారు. యథ అబ్ధేహి తరంగాహ లయం యాంతి తుంగాహ, తుంగ అంటే ఉవ్వెత్తున ఉన్నటువంటి తరంగములు లయం యాంతి లీనమైపోయినట్లుగా, తథైవ ఆపద సన్నిధౌ సేవతామ్మే నన్ను సన్నిధికి చేరి సేవించే వారి యొక్క ఆపదలు కూడా ఆ విధంగానే లయమవుతాయి అంటే నశిస్తాయి అని చెప్పడానికి, ఇతీవ ఊర్మి పంక్తి నృణాం దర్శయంతం, అందుకు నువ్వు తరంగాలను చూపిస్తూ ఇక్కడున్నావని నేను నిరంతరం భావిస్తున్నాను అంటే గుహంతం అన్నారు. ఇక్కడ గుహుడవైన నీకు నమస్కారము. గుహ శబ్దం సుబ్రహ్మణ్యందు ప్రసిద్ధిగా ఉంటుంది. ఇంకా ఎందుకు ఈ పదం అన్నారు అనేటువంటి తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం హృత్సరోజే గుహంతం అనే మాట చాలా అద్భుతమైన మాట. ఇది ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ మాటనే ఇక్కడ జగద్గురువులు అందించారు. అది ఏ విధంగా ఉన్నది గుహ శబ్దం ఉపనిషత్తు అనేది తర్వాత మరొక శ్లోకంలో మనం తెలుసుకుంటాం. గిరౌ మన్నివాసే సదా ఏధి రూఢా తదా పర్వతే రాజతే తేధి రూఢా ఇతీవ బ్రువన్ గంధశైలాధి రూఢ సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు. స్వామిని చూడాలంటే కొండెక్కాలి. ఆ కొండ పేరు గంధశైలం లేదా చందన పర్వతం అని కూడా అనుకోవచ్చు. గంధశైలం, ఆ గంధశైలం పర్వతంపై గుహలో ఉన్నాడు స్వామివారు. అంటే ముందు సముద్ర తీరానికి చేరాలి, అక్కడ నుంచి కొండెక్కాలి. ఆ కొండెక్కితే ఆయన కనబడుతున్నాడు. మొదట సముద్ర తీరానికి చేరడంలో సంకేతం ఏమిటి? నన్ను ఆశ్రయించిన వారు సంసార పొడ్డుకు చేరతారు. అక్కడున్న తరంగాలు లయమవడానికి సంకేతం ఏమిటి? నన్ను ఆశ్రయించిన వారికి ఆపదలు లయమైపోతాయి. మరి కొండెక్కమంటున్నావేమిటయ్యా అంటే, ఇప్పుడు ఈ కొండ ఎవరైతే ఎక్కుతారో వాళ్ళు తప్పకుండా ఎప్పటికైనా నా అసలు కొండ ఎక్కుతారు అని చెప్తున్నాడు ఇక్కడ. అసలు కొండ అదే కొండ, మన్ నివాసే గిరవు, నేను నివసించే కొండ అన్నాడు. ఆయన నివసించే పర్వతం ఏదండి? అసలు పర్వతం కైలాసం. కానీ కైలాసంలో సుబ్రహ్మణ్యుడి కంటూ ఒక పర్వతలోకం ఉంది. అది ప్రత్యేక శాస్త్రం ఎందు దాని గురించి వివరిస్తున్నారు ఇక్కడ. కైలాసం అంతా శివలోకమే, మరి శివపరివారం అక్కడే ఉండాలి. కానీ సుబ్రహ్మణ్యుడు ఆయన పరివారంతో సహా కైలాసంలో ఒక చోటు ఉంటాడు. ఆ చోటు పేరు స్కందగిరి అని. ఇది కైలాస పర్వతంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క ధామము. అంటే ఏమంటే, సుబ్రహ్మణ్యుడికి కూడా ఒక లోకం ఉందా? ఏదో శివుడికైతే కైలాసం, అమ్మకైతే మణిద్వీపం, విష్ణువుకైతే వైకుంఠం. ఇంతగా తప్ప మరో లోకం గురించి మనకు తెలియదు. ఇంకా చాలా లోకాలు ఉన్నాయట. మనం మూడు ఉపాసనలు ఇప్పుడు ప్రస్తావన చేసాం, కానీ నిన్న ఆరు చెప్పామే. గణపతి ఉపాసన చేసే వాళ్ళకు లోకం ఉంది. ఆ లోకం పేరు స్వానంద లోకం. దానికి చింతామణి ద్వీపం అని పేరు. గణేశ పురాణంలో అంత వర్ణిస్తాడు. మణిద్వీపానికి ఎంత వర్ణన ఉందో గణపతి లోకానికి అంత వర్ణన ఉంది. గణపతి భక్తులు, గణపతినే పరమాత్మకు ఉపాసించేవారు దేహాంతంలో ఆ లోకానికి చేరతారు అని ఫలశ్రుతులు చెప్తారు అక్కడ. అదేవిధంగా మరి సుబ్రహ్మణ్యుడు ఆరో మతమైన సుబ్రహ్మణ్యుడికి కూడా లోకం ఉండాలి కదా, సూర్యునికి లోకం ఉండాలి కదా. సౌరలోక వర్ణన పురాణాల్లో కనబడుతుంది. సూర్యభగవాన్ను ఉపాసించేవారు, సూర్యుడిని పరమాత్మకు ఉపాసించేవారు ఆ లోకానికి చేరతారు అని. అలాగే సుబ్రహ్మణ్యుని ఉపాసించేవారు ఏ లోకానికి చేరతారు అంటే, వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుడు చెప్పిన మాట ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, వాడు భూమి యందున్నంతకాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొంది అంతమునందు స్కంద సాలోక్యతామ్రజయత్ అని ఒక మాట చెప్పాడు. స్కంద సాలోక్యతాం, ఇది సాక్షాత్గా రామాయణంలో మాట. మరి విశ్వామిత్రుడు వాడు చెప్పారు
స్కందలోకానికి చేరుకుంటారన్నాడు. స్కందలోకం అనుకుంటు ఉందన్నమాట. స్కందలోకం అంటే ఏమిటి అంటే స్కందగిరే స్కందలోకము ఇది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏ లోకం గొప్పది అది కూడా ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే హిందూ ధర్మంలో వచ్చే ప్రశ్నలకు కూడా వీలైనంత నువ్వు ఎంత చెప్పినా పుడుతూనే ఉంటాయి సందేహాలు, దానికి ఏమున్నది, వీలైనంత సమాధానం చెప్పుకుందాం. ఈ లోకాల్లో ఏది గొప్పది, ఏ భక్తుడికి ఆ దేవతా లోకం గొప్పది, ఇదే సమాధానం. అంతకుమించి మరేమీ లేదు ఇక్కడ. ఎందుకంటే ఇన్ని లోకాలు ఉన్నాయి నిజానికి, ఈ లోకాలన్నింటికి అతీతమైన తత్వమే పరమేశ్వరుడి తత్వం, పరబ్రహ్మతత్వం అంటే అది. నిజానికి నిర్గుణమైనటువంటి బ్రహ్మమునకు లోకములు లేవు, కానీ సగుణ బ్రహ్మానికి లోకం ఉంటాయి. మరి సగుణమైన నిర్గుణమైన బ్రహ్మమేగా, సగుణ బ్రహ్మము ఉపాసన కోసం, నిర్గుణ బ్రహ్మము అసలైన పరతత్వము. అసలైన పరతత్వమే నిర్గుణ బ్రహ్మమే భక్తులకి ఉపాసన కోసమని తనను తాను సగుణ బ్రహ్మముగా తానే ఆవిష్కరించుకుంది. మనం ఊహించడానికి కాదు, తానే ఋషులకు ఆ విధమైనటువంటి స్వరూపంతో దర్శనమిచ్చింది. సగుణ బ్రహ్మ అనగానే అనేకం వస్తుంది, నిర్గుణ బ్రహ్మం అంటే ఏకమే. నిర్గుణ బ్రహ్మం సచ్చిదానందం, నిరాకారం, నిరంజన, నిర్వికల్పం, సర్వవ్యాపకం. కానీ ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని చెప్పారు కనుక, ఉపాసకుల కోసం ఆ పరబ్రహ్మము మహర్షులకి తపస్సులో దర్శనమిచ్చింది. అందుకే ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అనేటువంటి ప్రసిద్ధి చెందిన ఋగ్వేద వాక్యం మనకి హిందూ మతంలో చెప్పబడుతూ ఉంటుంది. ఉన్నది ఒకటే సద్బ్రహ్మము. సత్ అంటే శాశ్వతమైనటువంటి బ్రహ్మము, అదే చిత్, అదే ఆనందం. ఆ సచ్చిదానందమైన బ్రహ్మమును మహర్షులు తపస్సమాధితో అనేక రూపాలుగా దర్శనం చేశారు. ఆ దర్శనం చేసిన వాటన్నిటి శాస్త్రముల ద్వారా వర్ణించి వాళ్ళు దర్శనం చేసిన దేవత యొక్క మూర్తిని, మంత్రాన్ని, ఉపాసనా పద్ధతిని మనకు అందించారు. అవే మనకు ఆయా దేవతారాధనల కింద ఉన్నాయి. అయితే ఇన్ని రూపాలతో ఉన్న బ్రహ్మం ఒక్కటే, ఇది ఎప్పుడూ మర్చిపోరాదు. ఇది గ్రహించితే మన ఇష్టదేవత ఎవరైనప్పటికీ తప్పేమీ లేదు. ఇష్టదేవత నిష్ట కలిగి ఉంటేనే ఇతర దేవతలు కూడా ఆస్వరూపమైన భావన కలిగి సమన్వయంతో సాధన చేసుకోవాలి ఇక్కడ. అందుకు ఏ దేవతను మనం ఆరాధిస్తున్నా ఆ పరబ్రహ్మానందాన్ని ఆనందిస్తున్నాం కనుక ఆ పరబ్రహ్మానంద స్వరూపాన్ని లోకంగా వర్ణిస్తారు. వాడి యొక్క అఖండమైన ఆత్మానందమే విష్ణుభక్తుడైతే దాని పేరు వైకుంఠం, శివభక్తుడైతే దాని పేరే కైలాసం, సుబ్రహ్మణ్య భక్తుడైతే దాని పేరే స్కందలోకం. మరొకటి ఏమీ కాదు ఇక్కడ. చిత్రం ఏంటంటే మనం దేవతల్ని ఆయా రూపాలతో ఉపాసించినప్పుడు వెంటనే ఆ లోకానికి వెళ్ళిపోతామని గ్యారంటీ కూడా లేదు. ఇది తెలుసుకోవాలి. మేము లలితా శాస్త్రం రోజు చూద్దాం కనుక నెక్స్ట్ మా అడ్రస్ కేర్ ఆఫ్ మణిద్వీప అనడానికి లేదండి. ఇక్కడ ప్రతి సోమవారం శివ పూజ చేస్తున్నాం, శివరాత్రులు ఉపవాసాలు చేసేస్తున్నాం కనుక మేము ఇంకా కైలాసంలో సెటిల్ అనుకోవడానికి లేదు. విష్ణు శాస్త్రం చదివేస్తున్నాం కనుక వైకుంఠం తప్పనిసరి అనడానికి లేదు. అయితే ఒకటి, ఆ దేవతపై భక్తి ఉంది, పూజలు చేసుకుంటున్నాం, మంచిది కనుక పాపాలు పోతాయి, ఉత్తమమైన గతులు వస్తాయి, తర్వాత ఉత్తమ జన్మలు వస్తాయి, అందరూ సందేహం లేదు, నిరాశపడక్కర్లే. అది ఎవరికి దొరుకుతుందా అంటే నిష్కామమైన నిష్కపటమైన ప్రపంచం పట్టనంత పరమభక్తి ఎవడైతే కలిగి ఉంటుందో దేవత మూర్తి మీద, అటువంటి వాడికి ఆ దేవతామూర్తి ఏం చేస్తుందంటే వాడి సాధన బలం బట్టి ఈ జన్మలోనే నీలో ఆత్మగా ఎవరున్నారో అదే నేను అనే ఒక అనుభూతినిచ్చి ఇక్కడే అతనికి సర్వం బ్రహ్మమయమనే ఎరుకునిచ్చి జీవన్ముక్తినిస్తుందట. ఆ జీవన్ముక్తి రాకుండా ఆ భక్తుడు కానీ పోయాడనుకోండి, అతడు ఆ లోకానికి వెళ్తాడన్నారు ఇక్కడ. అతడు ఆ స్థాయికి వెళ్ళిన నిష్కపటమైన నిర్మలమైన అచంచలమైన శుద్ధమైన భక్తి కలిగినటువంటి పవిత్ర జీవుడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడు ఆ లోకానికి వెళ్తాడు. ఎప్పుడు ఈ లోకంలో అతను బ్రహ్మజ్ఞానం కలగకపోతే ఆ లోకానికి వెళ్తాడు. ఆ లోకంలో దివ్యమైన ఆనందములు అనుభవించి క్రమంగా నిర్గుణ బ్రహ్మములో ఐక్యమవుతాడు అని శాస్త్రం చక్కగా చెప్తున్న అంశం. కానీ స్కందలోకం అనే దాన్ని ఇవాళ మనం భావన చేసాం. అంతేకాదు ఏది భావిస్తే అదే లోకం, అది ఒకటి ఉన్నదండి. అందుకే పరమాత్మ నిరంతరం భావించు, నీ అంతఃకరణమే మణిద్వీపం అవుతుంది, నీ అంతఃకరణమే స్కందలోకం అవుతుంది. కానీ నిరంతరం అదే భావిస్తే అదే అవుతావు నువ్వు, ఏది ఆలోచిస్తే అదే అవుతావు అనే తత్వశాస్త్ర వాక్యం ఇక్కడ అనుసందేహం. అందుకు అత్యంత పవిత్రమైన నిర్మలమైనటువంటి శాశ్వతమైన ఆనందధామమైన స్కందలోకం ఏదైతే ఉన్నదో అది చేరుకోవాలంటే భక్తులు ఈ తిరుచెందూరు క్షేత్రానికి వచ్చి పర్వతంపై ఉన్న నన్ను చేరుకుంటే వాళ్ళు నన్నే చేరుకుంటారని చెప్పాడు. చాలా గొప్ప మాట అండి గిరవ్ అనే మాట, చాలా విశేషం. కొండపైనకి వెళ్ళడం, కొండపైకి వెళ్ళి చూడాలి అనేది అంటే ఎత్తునున్న వాడిని చూడడం చాలా గొప్పది. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు మనకంటే ఎత్తునే ఉంటాడు కదా. ఎత్తునుంటాడంటే ఎక్కడ పైలోకంలో ఉంటాడని కాదు, అధమస్థితి నుంచి ఉన్నత స్థితికి వెళితే కానీ భగవంతుడు తెలియబడ్డు. ఉదాహరణకి గిరి అంటే ఏమిటో చెప్తున్నాడు చూడండి శాస్త్రీయ కైలాసగిరి. అక్కడే స్కందగిరి కదా, కానీ కైలాసగిరి అన్నా స్కందగిరి అన్నా మనం ఒకటిగానే భావిద్దాం. కొండెక్కాలి అంటే కొండ శిఖరానికి చేరాలంటే ఎన్ని దాటి వెళ్ళాలండి ఇక్కడ. అలా అన్నీ దాటి వెళితే పైన కొండకి వెళ్తాంట. ఈ పర్వతంలో పై కొన ఏది ఇక్కడ, ఇది మనందరికీ కొండపై శిఖరం అంతే కదా. అక్కడికి చేరాలి అంటే దాటుకుంటూ 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 వెళ్ళాలి ఇక్కడ.
అది వెళ్ళాలి అంటే దానికి సంకేతంగా ఈ క్షేత్రంలో నేను ఉన్నాను గనక ఎవడైతే దీన్ని తత్వత అధిరోహిస్తాడో, తెలిసి ఉపాసన చేసి ఆరాధిస్తాడో, అటువంటి వాడు క్రమంగా సహస్రార కమలానికి చేరుకోగలడు. అంటే వాడు కుండలిని శక్తి జాగృతమై క్రమంగా సహస్రార కమలాన్ని చేరుకోగలదు. అది అసలు పర్వతం అండి. ఈ రహస్యం సిద్ధపురుషులకు దర్శనమిస్తుంది. అందుకే త్యాగయ్య తన చివరి ఘడియల్లో 5 రోజుల్లో మోక్షమిస్తాను రాముడు మాటిచ్చి సన్యసించమని చెప్తాడు. అప్పుడు సన్యసించిన తర్వాత ఆయన పూర్తి అంతర్ముఖ ధ్యానంలో ఉండగా ఆయనకు రామదర్శనం అవుతుంది. అప్పుడు ఒక కీర్తన అంటాడు, గిరిపై నెలకొన్న రాముని గురితప్పక కంటి, రాముని గురితప్పక కంటి అంటాడు. గిరిపై నెలకొన్న రాముని, కొండ మీద ఉన్న రాముడు కనబడ్డాట ఆయనకి. అసలు రాముడు కొండ మీద ఉన్నాడని వరణ ఎక్కడైనా విన్నామా మనం? మరి ఆయనకు కనబడింది, మనం ఏం చేస్తాం? ఆయన కనబడిన గిరి ఏమిటో కాదు, తన సహస్రారాంతర్గతమైన పరతత్వం ఆయనకు దర్శనమిచ్చింది ఇక్కడ. అందుకు కొండకు చేరుకోవడం అంటే ఉన్నతమైనటువంటి పర్వతానికి చేరుకోవడం. అందుకే కైలాసం అనే మాటకి కం అనగా బ్రహ్మరంధ్రం అని అర్థం. అది సహస్రార స్థానం. ఆ కమ్ అనగా బ్రహ్మరంధ్రము, దాని యందు అంటే సప్తమి విభక్తి కే అవుతుంది సంస్కృతంలో. కే శివశక్తి ఈ రెండిటి యొక్క లాస్యం భవతి అన్నాడు ఇక్కడ. అంటే బ్రహ్మరంధ్రమునందు శివశక్తుల లాస్యం ఎప్పుడు ఉంటుంది కనుక కే లాస్యం కురువంతి లేదా కుర్వతవు, అటువంటి చోటేదో కైలాసం అని చెప్పారు శివశక్తులు. లాస్యం చోట చేసే చోటే కైలాసం. అందుకే శివశక్తులు ఏకరూపుడైన శుభ్రంగా ఉండే చోటేది ఆ మహాపర్వతమే. కానీ ఎవరు నా యొక్క ఈ గంధ పర్వతాన్ని అధిరోహిస్తారో, ఎందుకు భూమి ఎందు ముందు ఇది అధిరోహించు, అది భక్తి శ్రద్ధలతో అధిరోహించు, వాడు పాపక్షయమై క్రమంగా ఇక్కడికే చేరతాడు అని చెప్తున్నట్లుగా నువ్వు కొండ మీద ఉన్నావా స్వామి అని అన్నాడు ఇక్కడ. గిరౌ మన్నివాసే సదా ఏది రూఢాస్తదా పర్వతే రాజతే తేది రూఢా. ఈ పర్వతం అనే మాట చాలా విశేషంగా వాడారండి ఇక్కడ. పర్వతం అన్న గిరి అన్న నిజానికి ఒక్కటే, కానీ పర్వతం అనే శబ్దంలో విశేషం ఉంది. పర్వము అంటే కణుపు అని అర్థం. దీన్ని పర్వములు అంటారు. అంటే భాగము అనడానికే పర్వము అని పేరు. ఆ మాటకు వస్తే మహాభారతం అష్టాదశ పర్వాలు అన్నారు ఇక్కడ. అయితే ఒక ముక్కలైన చెక్కలని పర్వము అనకూడదు, అవి ఖండం అనాలి. అవి భాగములే కానీ ఖండములు అనాలి, దీన్ని పర్వములు అనాలి. అంటే దేనికదే ముక్కలైపోతే ఖండం, ఒకదానితో కూడా అనుబంధం కలిగి ఉంటే పర్వం. అంటే ఒక చెరకు కనుపడి చూడండి, భాగాలు కనబడుతూ ఉంటాయి కానీ ముక్కలైపో ఒకదానితో కూడా అనుబంధం కలిగి ఉంటుంది. అలాగే పర్వతం అనే పేరు ఎందుకు వచ్చిందంటే రకరకాల శిఖరాలు ఉంటాయి కానీ ఒక శిఖరం తర్వాత ఒక శిఖరం అనుబంధం కలిగి ఉంటుంది కనుక పర్వతం అన్నారు ఇక్కడ. అలా ఒక్కసారి అసలు పర్వతం ఏంటో చూపిస్తున్నాడు. ఒక చెరకు గడమంలో ఉందిట, ఆ చెరకు గడ వెన్నుముక ప్రతివాడిలో ఉందండి. అసలు రసం అక్కడుంది. ఆ చెరకు గడ వెన్నుముకలాగా ఉంటుంది, అవునా లేదా? ఆ వెన్నుముక లాంటి చెరకుగడలో చిదేక రసరూపిణి ప్రవహిస్తోంది సుషుమ్నానాడి యందు. అందులో పర్వములు ఉన్నాయన్నాడు. ఒక్కొక్క కణుపు, ఆ కణుపుల పేర్లు చెప్తాను చూద్దాం. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ, సహస్రారం, ఇవి కణుపులు అంటే పర్వములు. ఈ పర్వరూపములుగా తనోతి విస్తారయతి, ఈ పర్వరూపములుగా ఏది విస్తరించిందో అదే పార్వతి అని మాట చెప్పారు. కుండలిని శక్తి పార్వతి, పర్వతము అంటే ఇది. ఈ పర్వతంలో అంటే వెన్నుయందు సంచరిస్తున్నటువంటి శక్తి కుండలిని పార్వతి. ఇదొక అర్థం అండి ఇక్కడ. పర్వతరాజపుత్రి అనే మాట మాత్రమే కాకుండా ఇదొకటి, ఇంకొక అర్థం చెప్పారు. ఇచ్ఛా జ్ఞాన క్రియ 3 పర్వములుటివి, కానీ చెరకొక్కటే పర్వములు 3, అలాగే శక్తి ఒక్కటే కానీ 3 పర్వములుగా కనబడుతుంది. ఇచ్ఛా జ్ఞాన క్రియ, కానీ ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే 3 పర్వములుగా ఉన్న శక్తి పేరు పార్వతి. ఇదొక అర్థం. పర్వతరాజపుత్రి మాత్రమే కాక మరి జగన్మాత నామానికి ఇంకేముంటుందండి? అలాంటి పార్వతి పుత్రుడు ఆయన. అంటే ఆ కుండలిని శక్తి యొక్క వ్యక్తీకరణే కదా సుబ్రహ్మణ్యుడు. అందుకు ఆ పర్వత శబ్దం ఇక్కడ వేయడంలో కూడా విశేషం. అది యోగపరంగా పర్వతానికి అర్థం చెప్పుకున్నాం. ఎందుకంటే సాధారణంగా మనం స్థూలంగానే భగవంతుని చూస్తాం. స్థూలంగా చూస్తే భగవంతుడు ఎలా అవుతుంది? మనకు అర్థం కావడం కోసం ఒక పర్వతము, ఒక క్షేత్రము, ఒక వర్ణన చెప్తారు, కానీ మనం అక్కడ ఆగిపోకూడదు, ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే అందులో యోగ రహస్యం తెలుస్తుంది, ఇంకా అనేక రహస్యాలు తెలుస్తాయి. ఇప్పుడు అర్థమైనటువంటి ఈ తత్వంలో పర్వతాధిరూఢ అంటే ఇక్కడున్న గంధపర్వతం లేదా కైలాస పర్వతం అనే కాకుండా మనం యోగము ద్వారా సహస్రార కమలాంతర్గతమైనటువంటి శివశక్తుల ఏకస్వరూపాన్ని చూడాలి. శివశక్తుల ఏకతత్వమే సుబ్రహ్మణ్యుడు కదా. అందుకు ఈ వర్ణన అంత ఉదాత్తంగా శంకరుల రచన కనుక అర్థం చెప్పుకోవాలి. గిరౌ మన్నివాసే సదా ఏది రూఢాస్తదా పర్వతే రాజతే తే అధిరూఢాః ఇతీవ బ్రువన్. అలా చెప్తున్నట్లుగా ఈ కొండ కనబడుతుంది మాకు. గంధశైలాధిరూఢ సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు. అటువంటి షణ్ముఖుడు మాకు సదా ఆనందాన్ని కలిగించుగాక. ఇప్పటి వరకు కొండెక్కేసాం కదా,
సముద్ర తీరానికి చేరుకున్న తరంగాలు చూసాం, శ్రమ లేకుండా పర్వతం ఎక్కాం. ఆ పర్వతం లోపల ఆ గుహలో స్వామివారు ఉన్నారు.